రాజన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో కౌలు రైతులు పత్తి వేయగా దిగుబడి రాక అప్పులు ఎలా తీర్చాలని రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మొగ్గోళ్ళ మధు యాదవ్ ఆరోపించారు. కౌలు రైతులను తక్షణమే ఆదుకోవాలని, వారి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మండల అధ్యక్షుడు దొమ్మేటి నర్సయ్య అన్నారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాస్, గౌస్బాయ్, సద్ది లక్ష్మారెడ్డి, లింగం గౌడ్ పాల్గొన్నారు. నష్టపోయి అతని మనసు ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వరదాన్ని కానీ పత్తిని కొనుగోలు చేయకుండా గిట్టుబాటు ధర లేదు కావున అతని మనసు సెంచరీకి వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటివారు శుభకార్యానికి వెళితే అతని మనసు సెంచరీకి వాళ్ళనే ఆ పత్తి చేళ్ళ పోయి మరణించడం జరిగింది. ఈ మరణాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వ హత్యగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాం. కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి గ్రామానికి చెందినటువంటి కౌలు రైతు మందాటి మల్లయ్య మరి పంట తీవ్రంగా నష్టం జరిగిందని, పత్తి చేను లోపటనే మరి ఆ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలామంది రైతులు ఈరోజు అయోమయంలో ఉన్నారు. వరి పంట వేసుడా వేయొద్దా, పత్తి వేసుడా వేయొద్దా, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులను ఒక సందేహం లోపల సందిగ్ధావస్థ లోపల నెట్టడం జరిగింది. దీనిలో భాగంగానే మరి ఈ మల్లయ్య అనేటువంటి కౌలు రైతు తన పంట లోపల పూర్తి స్థాయి లోపల ధాన్యం దిగుబడి కాకపోవడంతో మనసు పైన విరక్తి చెంది కుటుంబ సభ్యులందరూ కూడా శుభకార్యానికి వెళ్ళడం జరిగింది. అటువంటి సమయం లోపల తన మనసు చెదిరిపోయి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసినటువంటి ఆత్మహత్యగా మేము భావిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి.